హాయ్ గైస్, వెల్కమ్ టు ఛానల్ డియర్ మాస్. కొత్త అప్డేట్స్ అయితే మళ్ళీ వచ్చేసాయి. 2027లో రిలీజ్ అవుతున్న భారీ బడ్జెట్ తెలుగు మూవీస్ ఏంటి అనే విషయాలను ఈ వీడియోలో మాట్లాడుకుందాము. ఓకే, ఒక చిన్న రిక్వెస్ట్ గైస్, మా ఛానల్ మాత్రం ఖచ్చితంగా లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకుని కొంచెం సపోర్ట్ అయితే అందించండి. ఇలాంటి జెన్యున్ అప్డేట్స్తో మీకు ముందుకు వచ్చేస్తూనే ఉంటాను. 2027లో రిలీజ్ అవుతున్న మూవీస్లలో ఫస్ట్ మూవీ KGF 3. KGF 3 ఆల్రెడీ మనకు రీసెంట్గా ఒక చిన్న వీడియో క్లిప్ అయితే రిలీజ్ చేశారు. 1978 to 1983 వరకు KGF రాకీ బాయ్ ఎక్కడున్నాడు, ఎక్కడికి వెళ్ళాడు అనేది స్టోరీ లైన్తో అయితే మనకు ఈ మూవీ తిరగకపోతుంది. ఆల్రెడీ మన ప్రసన్న గారు అయితే శౌర్యంగ పర్వం అండ్ NTR 31 మూవీస్ని షూటింగ్లో బిజీ ఉన్నారు కాబట్టి ఆ రెండు మూవీస్ షూటింగ్ పూర్తయిపోయిన తర్వాత ఈ KGF 3ని మళ్ళీ తెరకెక్కించబోతున్నారు. ఈ మూవీ మనం ముందుకు రావాలంటే 2027 డిసెంబర్లో మనం ముందుకు వచ్చే అవకాశాలు ఉన్నాయి. నెక్స్ట్, మన మహేష్ బాబు అండ్ మన ఎస్ఎస్ రాజమౌళి కామెన్స్ తిరుగుతున్న మూవీ SSM 29. మన ఇండియా లెవెల్నే ప్రజెంట్ అత్యంత భారీ బడ్జెట్తో తిరిగిస్తున్న మూవీ ఈ SSM 29. ఏకంగా 1000 కోట్ల బడ్జెట్తో అయితే ఈ మూవీని తిరిగిస్తున్నారు. అండ్ ఈ మూవీకి సంబంధించిన సెట్ వర్క్ కూడా మన రామోజీ ఫిల్మ్ సిటీలో ఆల్రెడీ పూర్తయిపోయింది. మన మహేష్ బాబు గారు బర్త్డే సందర్భంగా ఆగస్టు 9 రోజున ఫస్ట్ షూట్ని అయితే ప్రారంభిస్తున్నారు. ఇక ఈ మూవీలో అయితే మన విక్రమ్ గారు అయితే విలన్గా నటిస్తున్నారు అండ్ మన దీపిక పడుకునే గారు హీరోయిన్గా అండ్ సెకండ్ హీరోయిన్గా హాలీవుడ్ స్టార్ హీరోయిన్ అయిన చార్లీ సిస్టన్ గారిని అయితే పెట్టేస్తున్నారు. తను కూడా ఫిక్స్ అయిపోయింది ఆల్మోస్ట్. ఈ మూవీ కూడా మనం ముందుకు రావాలంటే దాదాపు 2027 మార్చ్లో మనం ముందుకు తీసుకొచ్చే అవకాశాలు ఉన్నాయి. దాదాపు 2 ఇయర్స్ అయితే ఖచ్చితంగా టైం పడుతుంది. నెక్స్ట్, మన రణబీర్ కపూర్ అండ్ మన సాయి పల్లవి కాంబినేషన్లో తెరకెక్కుతున్న మూవీ రామాయణం. మళ్ళీ మనకు రామాయణం మూవీని ఆల్రెడీ ఆదిపురుష్ అయితే కొంచెం అట్ట ఫ్లాప్ చేసింది కాబట్టి అదే స్టోరీ సీక్వెల్తో మనకు రామాయణం మూవీని మళ్ళీ తెరకెక్కించబోతున్నారు. ఈ మూవీలో మన రణబీర్ కపూర్ గారు అయితే రావణ్ పాత్రలో, మన సాయి పల్లవి గారు సీత పాత్రలో నడిస్తున్నారు. వీరితో పాటు మన రాకింగ్ స్టార్ KGF యశ్ గారు కూడా ఇందులో రావణ్ పాత్రం పోషిస్తున్నారు. కొన్ని రూమర్స్ ఉన్నాయి కానీ ఇంకా ఎటువంటి క్లారిటీ అయితే లేదు. ఈ మూవీ కూడా మనం ముందుకు రావాలని దాదాపు 2 ఇయర్స్ టైం పడుతుంది. ఈ మూవీ అయితే 2027 అక్టోబర్లో మన ముందుకు వస్తుంది. మన ప్రభాస్ గారి నుంచి వస్తున్న మరో మూవీ రాజసాబు. ఈ మూవీ హర్రర్ థ్రిల్లర్ గా తిరుగుతున్నట్లే కొన్ని రూమర్స్ అయితే ఉన్నాయి. ఇంకా ఎటువంటి స్టోరీ నుంచి అయితే ఎటువంటి క్లారిఫికేషన్ అయితే లేదు. మారుతు గారు కూడా ఒక రేంజ్ లో మూవీ ఉంటుందిగా అని చెప్తున్నారు కానీ ఇంకా ఏ స్టోరీ నుంచి వస్తుంది, లవ్ స్టోరీయా, ఇంకేదైనా సీక్వెల్సా అనేది ఏది అయితే ఇంకా క్లారిటీ లేదు. అండ్ ఇందులో అయితే ముగ్గురు హీరోయిన్లు పెడుతున్నారు. ముగ్గురు హీరోయిన్లు కూడా ఆల్రెడీ ఫిక్స్ అయిపోయారు. రిధి కుమార్ గారు, మాళవిక గారు అయితే సైడ్ హీరోయిన్లు నటిస్తున్నారు. మెయిన్ హీరోయిన్ గా మన నిధి అగర్వాల్ గారు అయితే ఫిక్స్ అయిపోయారు. ఈ మూవీ కూడా మనం 2027 మార్చ్ లేదా జనవరిలో మనం ముందుకు వస్తుంది. నెక్స్ట్, మన ప్రభాస్ గారి నుంచి వస్తున్న మరో మూవీ రావణం. ఈ మూవీ పైన కూడా విపరీతమైన ఎక్స్పెక్టేషన్స్ అయితే ఇప్పటి నుంచి పెరిగిపోతున్నాయి. మన ప్రసన్న నీల్ గారు ఈ మూవీని డైరెక్ట్ చేస్తున్నారు. ఈ మూవీ రావణ్ స్టోరీతో తీస్తారా లేకుంటే దాని నుంచి ఇన్స్పైర్ అయిన వేరే స్టోరీ నుంచి తీస్తారా అనేది ఇంకా క్లారిటీ అయితే లేదు. వీరి కాంబినేషన్ మాత్రం ఖచ్చితంగా రావణ మూవీ అయితే తిరగబోతుంది. ఈ మూవీ కూడా మనకు 2027లో మన ముందుకు వస్తుంది. ఎందుకంటే మన ప్రభాస్ గారు ఆల్రెడీ కల్కి సీక్వెల్, శౌర్యంగ పర్వము అండ్ స్పిరిట్ ఈ 3 షూటింగ్లో బిజీ ఉన్నారు. ఈ 3 పూర్తయిపోయిన తర్వాత ఈ మూవీలో పాల్గొంటారు. అండ్ మన ప్రసన్న నీల్ గారు కూడా శౌర్యంగ పర్వం అండ్ NTR 31 మూవీస్ని షూటింగ్ చేస్తున్నారు కాబట్టి ఆ 2 ఈ 3 పూర్తయిపోయిన తర్వాత వీరిద్దరు కాంబినేషన్లో ఈ రావణ మూవీ అయితే ఖచ్చితంగా తిరగతుంది. మన 2027 డిసెంబర్లో ఈ మూవీ మన ముందుకు వచ్చే అవకాశాలు ఉన్నాయి. చూసారుగా గైస్, ఇప్పటికైతే ఇవి మన 2027లో రిలీజ్ అవుతున్న మన తెలుగు అత్యంత భారీ బడ్జెట్ మూవీస్. ఈ మూవీస్తో పాటు ఇంకేమైనా మూవీ అప్డేట్స్ ఉంటే నేను ఖచ్చితంగా తెలియజేసుకొని మీకు అందజేస్తూనే ఉంటాను. మీకు ఏ మూవీస్ అప్డేట్స్ కావాలనుకుంటే కింద కామెంట్ బాక్స్లో ఖచ్చితంగా పిన్ చేయండి, నేను తెలుసుకొని మీకు ఖచ్చితంగా వీడియో చేసి అప్లోడ్ చేస్తూనే ఉంటాను. జై హింద్, జై సినిమా.